ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక రెడ్ కలర్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మీరు మిస్ కాకుండా ఉంటారు. హే గైస్, ఎలా ఉన్నారు గైస్? ఇవాళ వీడియోలో ఏంటంటే జెన్యూన్గా మనీ అరేంజ్ చేసే అప్లికేషన్ అయితే చెప్పబోతుంది అనమాట. ఫ్రెండ్స్ అప్లికేషన్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ అప్లికేషన్ ఏమేంటంటే అప్టాక్స్ అనమాట. సో అప్టాక్స్ అనేది ఏదైతే ఉందో అప్లికేషన్, దీంట్లో ట్రెండింగ్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు, అలాగే నెక్స్ట్ మనం మనీ కూడా ఈజీగా అంటే అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. డైలీ ఒక రిఫర్స్ చేసినా సరే మనకి ఒక 2000 నుంచి 1500 వరకు, 1500 వరకు అయితే మనకి వస్తుందన్నమాట. ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అకౌంట్ అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు గురించి మెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టాప్లో మెయిల్ ఐడి ఇవ్వండి, అదేవిధంగా డౌన్లో అయితే మనకి మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి. సో మొబైల్ నెంబర్ అనేది ఏదైతే ఇస్తారో ఇచ్చిన తర్వాత మొబైల్ నెంబర్కి అనేది మనకి ఓటీపీ కోడ్ రావడం అయితే జరుగుతుందనమాట. ఫ్రెండ్స్ ఓటీపీ కోడ్ అనేది వచ్చిన తర్వాత ఎటువంటి మిస్టేక్ అనేది లేకుండా మీరు క్లియర్గా అయితే ఓటీపీని అయితే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ అకౌంట్ అనేది క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. ఫ్రెండ్స్ మనం అనేది ఓటీపీ కోడ్ అనేది మన యొక్క ఏ నెంబర్కి ఇస్తామో ఆ నెంబర్కి ఓటీపీ కోడ్ వస్తుంది. దాన్ని అయితే మనం ఎంటర్ చేసి ఇక్కడ ఏదైనా సబ్మిట్ చేసిన ప్రాసెసింగ్ అయితే వస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే సైన్ అప్ అని చెప్పి వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే అకౌంట్ అనేది రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసిన తర్వాత మనకి కొన్ని ప్రాసెస్ ఉంటుందన్నమాట. పాన్ కార్డు, ఆధార్ కార్డు ఇవ్వడం, సో ఇలాంటి ప్రాసెస్ అనేది కొంచెం ఉంటుంది. ప్రాసెస్ అనేది లెంత్ అయినప్పటికీ కూడా ఈ అప్లికేషన్ అయితే చాలా జెన్యూన్ అనమాట. ఫ్రెండ్స్ మీకైతే వీడియో అనేది ఏదైతే చూపిస్తున్నానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా అదే విధంగా ఫాలో అయినట్లయితే మాత్రం మీకైతే తప్పనిసరిగా మనీ అయితే ఎర్న్ అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడైతే పాన్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇవ్వండి. కింద డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డులో ఏ విధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మీకైతే డిస్ప్లే మీద డీటెయిల్గా చూపిస్తున్నాను. ఎక్కడ కూడా మిస్టేక్ చేయకండి. టైం లేట్ అయినా పర్లేదు, కొంచెం స్లోగా అనేది చేయండి. సో ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందన్నమాట సెట్టింగ్స్ అనేవి, అవి కూడా మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా పాన్ కార్డ్ అనే నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీది ఏదైతే ఉంటుందో చేయండి. చాలామంది స్టూడెంట్స్కి పాన్ కార్డ్ లేనట్లయితే వాళ్ళ రిలేటివ్స్ లేదా వాళ్ళ పేరెంట్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళని అడిగి వాళ్ళ యొక్క పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ నెంబర్స్ అయితే ఇవ్వండి. సో నేనైతే మా డాడీది అయితే ఇస్తున్నాను అనమాట. సో అదేవిధంగా పాన్ కార్డ్లో నేమ్ అనేది ఏ విధంగా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేమ్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా మనం నేమ్ అనేది ఇచ్చిన తర్వాత పాన్ కార్డ్లో ఎవరైతే పర్సన్ ఉంటారో వాళ్ళకి ఫాదర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫాదర్ నేమ్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ జెండర్ అడుగుతుంది. సో నెక్స్ట్ మ్యారీడ్ సింగిల్ అడుగుతుంది. నెక్స్ట్ మీ ఇన్కమ్ అడుగుతుంది. సో మ్యాక్సిమం అందరూ బిలో 1 లక్ష ఉండొచ్చు. సో నెక్స్ట్ ఇంకా చూసుకుంటే ఇక్కడ ఇవన్నీ కొన్ని అడుగుతుంది. నేను ఏమైతే సెట్టింగ్స్ అయితే ఎనబుల్ చేశానో మీరు యాజ్ అవే సెట్టింగ్స్ని అయితే క్లిక్ చేయండి. అంతకు మించి మీరు ఏమైతే చేయకండి. సో మనకి అకౌంట్ యాక్టివేట్ అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. ఈ ప్రాసెస్ మనం ఏదైతే డీటెయిల్స్ ఇస్తామో ఎన్ని కూడా రివ్యూ అయితే జరిగి అప్పుడు మనకి అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. అప్టాక్స్ అనే అకౌంట్ అయితే. ఫ్రెండ్స్ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ చూపిస్తుంది. సో ఇక్కడైతే మీరు ఈ విధంగా నో అని అయితే పెట్టకండి, ఎస్ అని అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎస్ అని పెట్టి ఈ కింద బాక్స్లో టిక్ మార్క్స్ అనేవి ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ విధంగా నెక్స్ట్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఒకసారి మీరు కావాలంటే చదువుకోవచ్చు అనమాట క్లియర్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకోటి పెద్ద మర్చిపోయి మనం స్టూడెంటా, సెల్ఫ్ ఎంప్లాయిడా, హౌస్ వైఫ్, బిజినెస్ అని అడుగుతుంది. సో మా ఫాదర్ అనేది బిజినెస్ కాబట్టి బిజినెస్ పర్పస్ మీద చెప్పి అయితే ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ ఎస్ ఐ వాంట్ టు ఫ్రీ స్టాక్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. సో సిగ్నేచర్ అనేది ఎవరు చేసినా పర్లేదు, బట్ పాన్ కార్డులో నేమ్ అనేది ఏ విధంగా ఉందో యాజ్ ఇట్ ఈజ్ నేమ్ అనేది ఇక్కడ రాస్తే సరిపోతుంది అనమాట. ఫ్రెండ్స్ నేను కూడా యాజ్ ఇట్ ఈజ్ రాశాను. రాసిన తర్వాత కనెక్ట్ డిజిట్ లాక్, సో దీని మీద క్లిక్ చేసి ఉంటుంది ప్రాసెస్ అనేది. ఫ్రెండ్స్ ఈ విధంగా దీని మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క డిజిట్ లాకర్ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయమంటుంది. ఆధార్ నెంబర్ అనేది ఎప్పుడైతే ఎంటర్ చేస్తామో ఆధార్ కార్డ్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ కోడ్ రావడం అయితే జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఆ ఓటీపీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ అయితే చేస్తున్నాను. సో చూడవచ్చు మీరు. సో దీంట్లో ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, నెక్స్ట్ పాన్ కార్డ్ కూడా ఉండాలి. సో ఇలా అలో అని చెప్పి మనం పర్మిషన్ క్లిక్ చేస్తాం వస్తుంది. పాన్ కార్డ్ తర్వాత చేస్తున్నారు అకౌంట్ నెంబర్, ఈ అకౌంట్ నెంబర్, అలాగే ఐఎఫ్సి కోడ్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఈ విధంగా చేసిన తర్వాత మీరు ఏదైతే రిజిస్టర్ మెయిల్ ఇచ్చారో ఆ మెయిల్కి ఓటీపీ కోడ్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఈ ఓటీపీ కోడ్ అనేది మీరు ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో ఇదంతా కూడా మనకి మనీ ఎర్న్కి అయితే కాదు, స్టార్టింగ్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మాత్రమే. అకౌంట్ అనేది ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా చేయాల్సి ఉంటుంది. సో మెయిల్ అనేది మనకి నార్మల్ మెసేజ్ వస్తుంది, నెక్స్ట్ మెయిల్ కూడా వస్తుంది సో ఇందులో మెయిల్లో మనకి ఓటీపీ కూడా అనేది ఉంటుంది దీని అయితే ఇక్కడ డైరెక్ట్ గా కాపీ చేసి అక్కడ అయితే పేస్ట్ అయితే చేస్తాను అన్నమాట సో మీరు అయితే చూస్తున్నారు కదా డిస్ప్లే మీద ఇక్కడ నుంచి అయితే కాపీ చేశాను యాక్చువల్ గా సో మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఆబ్వియస్లీ సో ఇక్కడ అయితే పేస్ట్ అయితే చేసేసి నెక్స్ట్ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేస్తే మనకి ఛానల్ గా లోడ్ అవుతుంది సైన్ అప్ ఫర్ ఫ్రీ ఉంటుంది దీని మీద టిక్ మార్క్ పెట్టుకొని ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది మొబైల్ నంబర్ లింక్ అయి ఉందా లింక్ అయితే ఎస్ పెట్టండి లేదంటే నో అని పెట్టండి ఒకవేళ లింక్ అయితే ఈ విధంగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంటుంది మీరైతే ఫ్రెండ్స్ ఈ విధంగా క్లిక్ చేసినప్పుడు అయితే మనకి ఒక్కొక్కసారి రిఫ్రెష్ అయితే అవుతుంది సో మళ్ళీ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి సో ఇక్కడ ఆప్షన్స్ ఏమీ చేంజ్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇచ్చినట్లయితే ఆధార్ ఓటీపీ అంటే మీ యొక్క రిజిస్టర్ అయిన ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇది మినీ కేవైసీ అవుతుందన్నమాట సో ఆధార్ కార్డుకి ఏదైతే ఉందో ఓటీపీ కోడ్ అనేది లింక్ అయిన మొబైల్ నెంబర్ ఓటీపీ కూడా వస్తుంది ఆ ఓటీపీ కూడా అనేది మీరు ఎంటర్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ అప్లికేషన్లో మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా పాన్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తారు కదా ఇటువంటి ఫ్రాడ్ అయితే ఉండదన్నమాట జెన్యూన్ అప్లికేషన్ మీరు ఈ యాప్ సంబంధించిన రివ్యూస్ చూసుకోవచ్చు ఇంకా చాలా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనం చూసుకున్నట్టయితే అప్లికేషన్ అయితే సో సబ్మిట్ అయితే అవుతుంది సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆధార్ నెంబర్ అయితే ఇస్తున్నాను ఆధార్ నెంబర్ ఇచ్చిన తర్వాత సెండ్ ఓటీపీ అని చెప్పి ఏదైతే ఆప్షన్ ఉందో సెండ్ ఓటీపీ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి సో మన యొక్క మొబైల్ నెంబర్కి అనేది అయితే ఓటీపీ కూడా రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఓటీపీ కూడా అనేది ఏదైతే వస్తుందో మనం ఇక్కడ ఓటీపీ కూడా ఏదైతే ఎంటర్ చేస్తే టిక్ మార్క్ అయితే వస్తుంది అనమాట సో ఇంతటితో మన యొక్క కేవీసీ అనేది కంప్లీట్ అయితే అవుతుందన్నమాట ఫ్రెండ్స్ ఈ విధంగా కంప్లీట్ అయిన తర్వాత మనం చూసుకోవచ్చు అప్లికేషన్ సబ్మిట్ అని వచ్చింది కదా ఇది సెక్యూరిటీ ప్రాసెస్ జరిగిన తర్వాత అకౌంట్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్ అయిన తర్వాత మన యొక్క మెయిల్కి అండ్ మన యొక్క మెయిన్ టెక్స్ట్ మెసేజ్లో కూడా ఇలా ఒక కోడ్ వస్తుంది అనమాట కంప్లీట్ అయిన సో విత్ ఇన్ 22 to 3 days మ్యాక్సిమం 24 hours మీకు యూజర్ ఐడి పాస్వర్డ్ అని చెప్పి ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది అదేవిధంగా జీమెయిల్ కూడా వస్తుంది మీకు కావాలంటే జీమెయిల్ చూపిస్తాను ఒక 24 hours నేను వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేశాను అప్టాక్స్ నేను చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఒక 3 mails అయితే వచ్చినాయి అనమాట సో ఫస్ట్ మెయిల్ అనేది మీకు ఓపెన్ చేసి డైరెక్ట్గా అయితే చూపిస్తాను సో ఇక్కడ యూజర్ ఐడి అండ్ లాగిన్ పాస్వర్డ్ అని అయితే మనకి చూపించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మీరు అలాగే మెయిన్ మెసేజ్ కూడా చూసుకోవచ్చు సో ఇక్కడ ఏదైతే మనకి అప్టాక్స్ నుంచి వచ్చిన పాస్వర్డ్ మెయిల్ అయితే ఉంటుందో సో అప్టాక్స్ అనే అప్లికేషన్ ప్లేస్టోర్ డౌన్లోడ్ చేసుకుంటారు కదా నేను ఇచ్చిన లింక్ ద్వారా సో ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్లో లాగిన్ అయితే ఉంటుంది సైన్అప్ అని కాకుండా లాగిన్ మీద క్లిక్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ ప్రాపర్గా మిస్టేక్ అనేది లేకుండా మీరైతే ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ మీరైతే ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఏం చేయాలి అసలు ఈ అప్లికేషన్లో మనం చూసుకున్నట్లయితే ట్రేడింగ్ అయితే ఉంటుందన్నమాట అంటే మనం ఒక ₹100 పెడితే ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు కాకపోతే నేను తమ్మాయిలో రూపాయి పెట్టుబడి లేకుండా రోజుకి 1500 సంపాదించడం ఎలా అని చెప్పాను కదా సో ఇది చాలా ఈజీ అనమాట ఒక రిఫరల్కి ₹500 వస్తుందన్నమాట ఫ్రెండ్స్ మీకు ₹500 ఈజీగా రావాలి అంటే మాత్రం సో మీరు ఈ వీడియో అనేది కొంచెం ఎండ్ వరకు అయితే చూడాల్సి ఉంటుంది సో అకౌంట్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత 24 hours అయిన తర్వాత ఓటీపీ కోడ్ వచ్చిన తర్వాత యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తారు సో ఫ్రెండ్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంట్రెస్టెడ్ అయితే మాత్రం ట్రేడింగ్ చేయండి ట్రేడింగ్లో మీకు ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందో ట్రేడింగ్ చేయండి లేదంటే వద్దు సో మీ డబ్బులు అనేది వేస్ట్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ మనం ఫస్ట్గా ఈ అప్లికేషన్లో ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ స్టాక్స్ ఫండ్స్ మొత్తం అన్నీ కూడా మనకైతే డీటెయిల్గా అయితే రావడం అయితే జరుగుతుంది సో ఇన్వెస్ట్మెంట్ జీరో సో గోల్డ్ మొత్తం ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా అయితే చూపించడం అయితే జరుగుతుంది సో ఇలాంటప్పుడు ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలి ఫస్ట్గా ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో 100% మనీ ఎర్న్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ వీడియోని ఇక్కడ వరకు చూస్తారు కదా సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే సజెషను సో ఈ అప్లికేషన్ అయితే ఫేక్ అయితే కాదు సో నేను 100% చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా రిఫరల్ అనే ఆప్షన్ మీకు క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు రిఫరల్ లింక్ అయితే ఉంటుంది ఒక రిఫర్కి పర్ రిఫర్కి ₹500 అయితే వస్తుంది సో మీరు ఎప్పుడైతే ఈ వాట్సాప్ లేదా కింద చూసుకున్న టెక్స్ట్ మెసేజ్ ఉంది కదా సో దాని ద్వారా మీరు సెండ్ చేయొచ్చు అనమాట సో రిఫరల్ చూసుకొచ్చి నా ఐరన్ జీరో అని ఉంది సో ఈ జీరో అనేది ఉంది కదా దీన్ని విత్డ్రా చేయడం చేసినప్పుడు కూడా ఒక వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఈ విధంగా వాట్సాప్ని క్లిక్ చేసి నేనైతే మీ యొక్క పేరు యొక్క మొబైల్ ఫోన్ అయితే సెండ్ చేసి చూపిస్తున్నాను సో ఈ విధంగా మీ రిఫరల్ కోడ్ అనేది జస్ట్ ఇలా ఎంటర్ చేసి మీరు ఏమైతే చేశారో ప్రాసెస్ మీరు లింక్ అనేది పంపిస్తారు కదా వాట్సాప్లో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా లింక్ అనేది పంపించిన తర్వాత మీరు ఇప్పటివరకు ఏమైతే చేశారో ఈ ప్రాసెస్ అనేది మీ ఫ్రెండ్స్ని చేయమనండి వాళ్ళు కూడా చేస్తే వాళ్ళు కూడా మనీ అనేది అరేంజ్ చేసుకోవచ్చు అని చెప్పి డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి లేదా ఈ వీడియో లింక్ని అయితే వాళ్ళు షేర్ చేసి చూపించండి సో మీరు స్టార్టింగ్ పాన్ కార్డ్ ఏ విధంగా ఇచ్చారు ఓటీపీస్ ఏ విధంగా ఎంటర్ చేశారు ఈ విధంగా మెయిల్ ఇచ్చారు ఈ విధంగా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ మెయిల్ ఫీమేల్ ఈ విధంగా ఏవైతే డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్ కూడా ఈ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు కూడా డీటెయిల్గా ఇటువంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి తర్వాత 24 hours వెయిట్ చేస్తే ఒక కోడ్ అనేది వస్తుంది యూజర్ ఐడి పాస్వర్డ్ వాళ్ళు ఈ విధంగా రిజిస్టర్ చేసుకుంటారు అప్పుడు మీకు 500 రూపీస్ అయితే వస్తుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీకు నా మెయిన్ మెసేజ్ చూపిస్తాను కదా, సో 500 రూపీస్ వచ్చినట్లుగా. సో మరి అదేవిధంగా అప్టాక్స్ అనేది ఓపెన్ చేసిన రిఫరల్ మై రిఫరల్ అండ్ ఎర్నింగ్లోకి అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ విధంగా మై రిఫరల్ అండ్ ఎర్నింగ్ అనేది నేనైతే ఓపెన్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే వస్తుంది కదా. సో యువర్ రిఫరల్ ఎర్నింగ్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు 0 ఉంది, కింద చూసుకున్నట్లయితే నేమ్ నాట్ అవైలబుల్ అని చెప్పి పెండింగ్ అని చూపిస్తుంది. సో వాళ్ళు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అప్పుడు నాకు ఫస్ట్ స్టెప్ టిక్ వస్తుంది. నెక్స్ట్ వాళ్ళు ఎవరైతే ఇన్వైట్ చేస్తారో అప్పుడు సెకండ్ స్టెప్ వస్తుంది, ఇన్విటేషన్ సక్సెస్ఫుల్ అయ్యి అప్పుడు నాకు 500 రూపీస్ అయితే నాకు ఈ వాలెట్లోకి అయితే క్రియేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదే విధంగా మీరు కూడా మనీ అయితే ఈజీగా ఆన్లైన్ ద్వారా ఎర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి మనీ ఎర్నింగ్ వీడియోస్ మరెన్నో కావాలంటే మాత్రం ఈ వీడియోని అయితే 100 లైక్స్ అయితే టార్గెట్ చేస్తాను, 100 లైక్స్ అయితే ఫినిష్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం.